విజయ్ దేవరకొండ అనౌన్స్ చేసిన సినిమాలు, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని డిఫరెంట్ గా తెరకెక్కుతున్నవి. డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ టైమ్ జోన్స్ తో పాటు మరో డిఫరెంట్ ఎలిమెంట్ కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. విజయ్ తన కంటెంట్ తో పాటు హీరోయిన్లతో కూడా హైలైట్ కాబోతున్నారు. ఎప్పుడూ కొత్త వాళ్లతో ఎక్స్పెరిమెంట్స్ చేసే విజయ్ దేవరకొండ ఈసారి కూడా అప్కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల కంటెంట్ తో పాటు హీరోయిన్లు కూడా ఈసారి హాట్ టాపిక్ అవుతున్నారు. విజయ్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ లో రవి కిరణ్ కోలా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ కి జంటగా సాయి పల్లవి నటిస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విలేజ్ యాక్షన్ డ్రామాగా పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అనేసరికి ఒక్కసారిగా ఈ పేరు మీద క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ మరో సినిమాని రాహుల్ సాంకృత్యంతో అనౌన్స్ చేశారు. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1854-1878 మధ్య జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా స్టోరీ ఒకెత్తైతే ఈ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కాబోతోంది హీరోయిన్ రష్మిక. ఈ సినిమాలో విజయ్ కి జంటగా రష్మిక నటించబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన ఈ జంటకి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక అయితే సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు అందరూ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా ఇంట్రెస్టింగ్ యాక్టర్ నే సెలెక్ట్ చేసుకున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల అనుకున్నారు, పూజా హెగ్డే అనుకున్నారు, కానీ రకరకాల కారణాలతో వర్కౌట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజకు జంటగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేశారు. ఇప్పటికే లుక్స్ తో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ కి జంటగా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇలా విజయ్ తన అప్కమింగ్ సినిమాల్లో ఇంట్రెస్టింగ్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.